చిన్న పిల్ల అయిపోయి పార్టీకి వెళ్తున్నావా మరి నువ్వు చిన్న పిల్ల అయితే నేను చిన్న పిల్లనే కదా మరి ఇంత పెద్ద అవుతా మేకప్ ఎవరైనా వేసుకుంటారా ఇంత పెద్ద అవుతా మేకప్ ఎవరైనా వేసుకుంటారా బా ఈ రోజు మేకప్ వేసుకున్నాను అని చెప్పి ఎన్ని సార్లు ఎగతాళి చేస్తుందా మేకప్ వేసుకున్నా మేకప్ వేసుకున్నాను అని మేకప్ వేసుకొద్దా నాన్నలు వేసుకోవద్దు చిన్న పిల్లలు అయితే కొద్ది రోజులకే మా బంధం వెళ్ళిపోయింది పేరెంట్లోని వాడేటప్పుడు ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ పేరెంట్లోని కాదు మైదాపిండి 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 కాదు మన ఒరిజినల్ జుట్లు బయటకు వచ్చేసారు ఇది ఒరిజినల్ రా ఇది ఒరిజినల్ రా హలో హై ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదరిట ఆఫీషియల్ సో ఇప్పుడు నేను ఒక ప్లేస్ కి వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటో మీకు కూడా చూపిస్తాను అందువేలో ఒక గెస్ట్ వస్తుందన్నమాట గెస్ట్ ఎవరైంటో కూడా మీకు చూపిస్తాను సో ఇది అనుకోకుండా వెళ్తున్న ప్రోగ్రామ్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రామ్ ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది నెక్స్ట్ మీకు చూపిస్తాను తప్పకుండా చూడండి మిస్ కాకుండా సో ఈరోజు ఏంటంటే ముగ్గురికి మూడు ఫంక్షన్లకు వెళ్ళాము ఆల్రెడీ పూర్విక మేడం ఏమో తన బర్త్డే అంటే తన ఫ్రెండ్ది బర్త్డే అంట బర్త్డే పార్టీకి వెళ్ళొచ్చేసింది ఈవినింగ్ ఇప్పుడు నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను ఒక ఫంక్షన్కి వెళ్తున్నాను కిషోర్ కూడా ఏదో కిట్టి పార్టీ ఉందని వాళ్ళ కజిన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు అదే చెప్తున్నా నువ్వు వెళ్ళొచ్చేసావు నేను వెళ్తున్నాను ఇప్పుడు నాన్న కూడా వెళ్తున్నాడు ఇంకా చూడు ఆల్రెడీ రెడీ అయిపోయాడు బాబు సో గుడ్ బాయ్ సండే వస్తే చాలు వెళ్ళిపోతాడు కిట్టి పార్టీలు అవి ఇవి అని చెప్పి మస్త్ ఎంజాయ్ చేస్తాడు మేమే పిచ్చోళ్ళ ఇంట్లో కూర్చొని ఉంటాము కదా నాన్న నిద్ర వస్తుందా తెలుసు వాళ్ళ నాన్న గురించి ఏమైనా చెప్తే నిద్ర వచ్చేస్తుంది చాలా ఇది మనిషి నువ్వు వాడిని ఎందుకు రెచ్చగొడుతున్నావు మళ్ళీ వాడు వస్తానని ఏడుస్తాడు సో నేను కూడా వెళ్తున్నాను పార్టీకి ఎక్కడికి వెళ్తున్నావు చిన్నపిల్ల అయిపోయి పార్టీకి వెళ్తున్నావా మరి నువ్వు చిన్నపిల్ల అయితే నేను చిన్నపిల్లనే కదా మరి ఇంత పెద్ద అవుతా మేకప్ ఎవరైనా వేసుకుంటారా ఇంత పెద్ద అవుతా మేకప్ ఎవరైనా వేసుకుంటారా బా ఈ రోజు మేకప్ వేసుకున్నాను అని చెప్పి ఎన్ని సార్లు ఎగతాళి చేస్తుందో మేకప్ వేసుకున్నానని మేకప్ వేసుకోవద్దా నాన్నలు వేసుకోవద్దు చిన్నపిల్లలైతే సో నా గెస్ట్ ఎవరు అని చూస్తున్నారు కదా ఈవిడే నా గెస్ట్ అన్నమాట ఇప్పుడు నేను తను ఫంక్షన్ కి వెళ్తున్నాము ఒక ఫంక్షన్ కి అనుకోకుండా మేము ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాము ఏంటో అక్కడ ఎవరెవరు వస్తున్నారు ఏంటో అది కూడా చూపిద్దాం సరేనా ఓకే ఎవరు కలిసి ఎక్కడికి వచ్చి బాధలు అయితే తప్పకు ఏంటి దాన్ని అడిగింది ఈ వీడియో తీసేది ఎవరో తెలుసా అదో పెద్ద డాన్సర్ కామెడీ చేయడంలో పంచలేయడంలో తను మించిన వాళ్ళు ఎవరు ఉండరు మా బావుస సన్నగా ఉంది సెక్సీగా ఉన్నారు ఆ బావు చూస్తే ఇంకేమన్నా ఉందా అసలు ఏమన్నా మెయింటైన్ చేస్తారా మళ్ళీ కలిసాము నా మన చేసింది పాప నా మా జీవన్ జ్యోతి సీరియల్ తర్వాత మళ్ళీ కలవడం ఓహో మధుర్ రెడ్డి ఛానల్ నేను మధుని చాలా మిస్ అవుతున్నాను జీవన్ జ్యోతిలో అలా వచ్చి ఇలా ఎంట్రీ అలా గెస్ట్లా వెళ్ళిపోయింది ఫస్ట్ మా ప్రాజెక్ట్ వచ్చి అందరికి తక్క చెల్లెలు చాలా బాగా ఎంజాయ్ చేసాము తర్వాత పాపే మా జీవన్ చూతిలో కలిసాము బట్ కొద్ది రోజులకే మా బంధం వెళ్ళిపోయింది మళ్ళీ ఇక్కడ కలిసింది రెడ్డు రెడ్డుతో కలిసాము రెడ్డు రెడ్డుతో కలిసాము
గైస్ మీ క్వశ్చన్ చెప్పురా. మేము ఇప్పటివరకు ఒక పావు గంట ఫుటేజ్ తీసాం, కానీ ఎవరు రోహిణి కాదు తీసింది. ఒక సో రికార్డ్ చేసిందని మేము చాలా ఫుటేజ్ ఇచ్చాం, కానీ రికార్డ్ బట్టం నొక్కలేదు. సో రికార్డ్ బట్టం నొక్కలేదు, నొక్కలేనప్పుడు మనం ఏం చేయాలి? దీని పేకు నొక్క. మేము ఒక ఫోటో తీస్తున్నాం. ఏ దాని మొక్క ఏం చూస్తారు, అవసరం లేదులే. మనం మనం మాట్లాడుతున్నారా? మీట్ అవర్ మేఘనా, రీసెంట్ గా బర్త్డే అయింది. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అమ్మాయి. అమ్మాయి లేరు, బాగా చూసారు. అమ్మాయి బాగుంది, బాగా పెంచుకుంటున్నారు. సన్నగున్నావా లావుకున్నావా అని కాదు. అది కాదు, ఇందాక రికార్డ్ చేయలేక చెప్పి ఈ స్కిన్ కలర్ ఏంటి? మా ముక్కుని చూడండి. పేరెంట్ లోలి వాడేటప్పుడు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. పేరెంట్ లోలి కాదు, మైదా పిండి, మైదా పిండి, మైదా పిండి. సో మీరందరూ కూడా తెల్ల కావాలంటే నా ఛానల్ ఫాలో అవ్వండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నేను మార్నింగ్ మేడం గారికి మీట్ అయ్యాను. మేడం గారు వస్తారని నేను మీకు తీసుకొచ్చాను. వన్ సెకండ్, కాల్ వస్తుంది ఫ్రెండ్స్. మేడం కింద మంది అలా కెమెరా ఉంది మేడం. ఎవరు నేను ఫంక్షన్ లో ఉన్నాను, కాలు ఇచ్చేసి డిస్టర్బ్ చేయలేదు. నేను ఊరు ఇచ్చి ఏసీ ఫంక్షన్ హాల్ లో ఫంక్షన్ నువ్వు అంత లేదు, ఎవరు లేరు కట్ చేసి. నిజంగా ఆంటీకి దండం పెట్టారు. నువ్వు మా మమ్మీని చూపిస్తాను. ఆంటీ అంటే రోహిణిని ఎలా భరిస్తున్నారు ఆంటీ? కదా, ఎవరు భరించారో తల్లి భరించారు. ఎవరు ప్రొడక్ట్ వాళ్ళే కేర్ తీసుకోవాలి, తీసుకోరు. కాకి పిల్ల కాకికే ముద్దమ్మా. ఇవి స్టార్ట్ అవుతుందంటే అయితే ఏంటమ్మా? అయితే ఇప్పుడు సాధారణ ఇప్పుడు స్టార్ట్ అయితే నాకు కాదే, వీడియో స్టార్ట్ చేయక నేను స్టార్ట్ అవుతుంది. బాయ్ బాయ్, నైస్ మీటింగ్. ఎనీవేస్ వచ్చిందా ఇప్పుడు? సరే కానీ ఒక సెల్ఫీ, ఈ సెల్ఫీ తీద్దాం. కొంచెం చేయమంటే చాలా చేశాను. మాకు రూపాయి ఇస్తే 5 రూపాయలు పర్ఫార్మెన్స్ చేస్తాం. ఈ బ్లాగ్ కి వచ్చిన రెవెన్యూ మాత్రం ట్రాన్స్ఫర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట మధురెడ్డి అఫీషియల్ ఉంటాం. మధురెడ్డి అఫీషియల్ బొట్టె ఎక్కడ దొరికింది? బొట్టె ఎక్కడ దొరికింది? స్వాహ సుఖీ భవ అయ్యేటట్లు ఇలాంటి పనులు చేయడంలో ముందుంటావు కదా నువ్వు అసలు. అర్రే మన హచ్చింది విషయానికి ఎవరు కరోనా అంటారు ఇప్పుడంతా. అబ్బా బేబీ భయపడుతుందా మనల్ని చూసి? ఓ పాపం, అమ్మ ఎంత క్యూట్ చూస్తుందో ఇప్పుడు. నేను ఎంత అందంగా చూపిస్తున్నానో సినిమాటిక్ కెమెరాలో చూపిస్తున్నా. ఏ సరిగ్గుంటా, కొత్త ఫోన్? అది కొత్త ఫోన్, 13 ప్రో. ఇప్పుడు వీడియో తీసింది నేనే, నువ్వే. సో చాలా అందంగా ఉంటుంది. రాక్షసి, రాక్షసికి నెంబర్ 1 రాక్షసి అన్నమాట. మిస్ అయ్యాం, ఈ పేరు మిస్ అయ్యాం. రోహిణి, రోహిణి పంచడానికి అంటే చాలా ఇష్టము. మేము పంచులో కట్టిస్తాం సీరియస్లీ, అదే పనిగా నేను చూస్తాను. తన ప్రోగ్రామ్స్ ఏమున్నా నా మైండ్ అంతా రిఫ్రెష్ అయిపోతుంది. కానీ పెట్టుకుంటే నేను రిఫ్రెష్ కోసం సెంటర్ ఫ్రెష్ తింటాను. పంచులని రో
ఇది కుళ్ళు మొహంది. మేమందరం వీడియోలో కనిపిస్తే నేను తీసుకున్నాను. ఏంటా మేకప్ ఎక్కువ కనిపిస్తుంది ఇందులో, ఎక్కువేస్తారా? బాగున్నారా? థ్యాంక్ యూ. సో నా స్కిన్ ఇలా అవడానికి కారణం చెప్పు. సో నా స్కిన్ ఇలా అవడానికి కారణం ఒక క్రీమ్ ఉంది, సునంద క్రీమ్ కాదు, ఈ పక్కన కొంచెం డార్క్ ఉంది కాబట్టి స్టార్టింగ్ ఎలా ఉంటాం, వాడక ఎలా ఉంటాం, వాడకముందు ఫెరలో త్రీ షేడ్స్ ఉంటాయి కదా, ఫస్ట్ షేడ్ వన్, సెకండ్ షేడ్, థర్డ్ షేడ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వచ్చాము. సో ఇంకా తినలేదు, వచ్చిన పని చేయలేదు. ఓ సారీ, ఈరోజు కార్తీక మాసం కదా. సో ఈరోజు ఓకే. ఎనీవేస్ గాయ్స్, మీరు చూస్తూ ఉండండి, స్టైల్గా చెప్పాలి, యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏ ఛానల్? మధుస్ ఛానల్, ఆఫీషియల్. సో మధురెడ్డి ఆఫీషియల్ ఛానల్ చూసేటప్పుడు సైడ్ కి ఇలా నొక్కి రోహిణి రెంట్రో గౌడీ రోహిణి అని నొక్కండి. సునందమాల శెట్టి అని చెప్పి ఒక సెట్ సెట్లేదు. సునందమాల యూట్యూబ్ ఛానల్ అందరూ ఈ ఫంక్షన్ కి వచ్చిన మాక్సిమం అందరూ ఫంక్షన్ ఫంక్షన్ కి వచ్చిన వెళ్ళిపోయిన మాకు సంబంధం లేదు, మేము వచ్చి లాక్ చేసుకోవడం. చూసి చూడకుండా అండి, ఇప్పుడు నా అంత అందమైనరా లాంగ్ టైం కలిసాం. అరే ఏమైంద్రా, బాగుంది కదా ఈ స్వీట్ తిని ఇది తింటే ఏదో ఒక రకంగా ఉంది. టేస్ట్ తెలియట్లేదు అసలు. సో నువ్వు తినడం ఆపేస్తే ఇంక మనం వెళ్ళొచ్చు, మన పేరే పని ఉంది కదా. శృతి గారు, తొందరలో మీరు ఛానల్ స్టార్ట్ చేయాలి నా కోరిక మేరకు. ఎక్కడికి మీరు కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. లేదు, మీరు కూడా ఛానల్ స్టార్ట్ చేయాలి, ఆల్రెడీ డిస్కషన్ అయిపోయింది కదా మనది. స్టార్ట్ చేయండి తొందరగా, డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ వెయిటింగ్. నేనైతే చూస్తుంటాను, చాలా బోల్డ్ చూస్తాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ కంటెంట్ ఇంకా మంచి మంచి చెప్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్ ఉంటే 100% చేస్తాను నేను. చేస్తాను అంటే ఎలా అంటే న్యాచురల్గా చేస్తాను. మీ వారు కూడా ఊడుస్తాను, లేకపోతే నువ్వు వీడియో తీస్తాను, నువ్వు ఊడుస్తుంటే ఆయన వీడియో చేస్తాను. అసలు చాలా న్యాచురల్గా అట్లా ఉంటేనే జనాలకి మనం ఎలా ఉన్నా మన చూపించాలంతే, అప్పుడే మనకి వాళ్ళు మనం లైక్ చేస్తారు. యాక్చువల్గా మాకు అస్తమాన డిస్కషన్ అవుతుంది అన్నమాట. గట్టిగా మాట్లాడికేశారు, గట్టిగా మాట్లాడికేశారు అంటే నా వాయిస్ ఎంత ఇష్టపడి తీసుకున్నా పేరు మానే అని చెప్తాడు. నా వాయిస్ కాదు, నేనేమో నా వాయిస్ గట్టిగా రావాలని చెప్పి గట్టిగా మాట్లాడతాను, అది ప్రాబ్లం. విత్ ఎక్స్ప్రెషన్ భావన గారు, విత్ ఎక్స్ప్రెషన్ క్వీన్ శృతి గారు తొందరలో ఛానల్ ఓపెన్ చేస్తున్నారు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఛానల్ పేరు చెప్తాను. వస్తున్నా వస్తున్నా, చిన్న పండ్లో ఉన్నా.
కలవకాల కలిసాం కదా. సో అందరూ అడుగుతున్నారు నేను ఇంకా షూటింగ్ లో ఉన్నాను అనుకోని అక్క ఒక బ్లాగ్ చేయి బ్లాగ్ చేయి. సో మళ్ళీ కలుద్దాం పక్క సరేనా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. కెమెరా రోలింగ్. యాక్షన్. అందమైన సునంద. అబ్బా భలే వచ్చిందే ప్రాస. కాదు మన ఒరిజినల్ జుట్లు బయటకు వచ్చేస్తారు. నిజంగా చాలా అయ్యా చుట్టూ డిస్టర్బ్ అయిపోయింది.